హై వ్యూవర్స్, ఈరోజు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు, ప్రతిపక్షంలో ఉంది టీడీపీ, అఫ్కోర్స్ జనసేన, బీజేపీ, కాంగ్రెస్ లైక్ ఇవన్నీ ఉన్నా కానీ జనరల్గా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇక టీడీపీ కనిపిస్తుంది. ఆ బీజేపీ ఇప్పటికే వైసీపీ బీటేమో తెలియదు, నిజంగానే బీజేపీ తెలియదు ఇప్పటికీ. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళేమో ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో వచ్చేసి మా ఓడు అంటారు, మరలా వాళ్ళే ఈ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళగానే దత్తపుత్రుడు అన్న వేళ దగ్గర తీసుకుంటారు. ఈ విషయం నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఈవెన్ మన జగన్మోహన్ రెడ్డి గారు సైతం నాకు మోడీకి ఉన్న బంధం రాజకీయాలకు మించిందని చెప్పేసి ఆయనే చెప్పారు. మరలా ఇదే బీజేపీ రాష్ట్రానికి వస్తారు, కొంతమంది అంటారు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి డబ్బులు పక్కదారి పట్టిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అసలు ఉపేక్షించదు అని చెప్పేసి వాళ్ళ పార్టీని ఉపేక్షించొద్దు లైక్ ఇవేళ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ చూసినటువంటి పవన్ కళ్యాణ్కి మ్యాటర్ అర్థమైపోయింది. ఎన్డీఏలో భాగమే నేను, కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చకూడదు అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత ములాఖత్లో భాగాన్ని కలిసిన తర్వాత బయటకు వచ్చారు, ఓపెన్గా చెప్పేశాడు టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తే మాతో బీజేపీ వచ్చిందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అని. బట్ అదో పలు సందర్భాలలో మరలా వచ్చేది రాబోయేది ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వమే, వైసీపీ అన్నది కాలగర్భంలో కలిసిపోవడం చెప్తూ ఉన్నారు. అండ్ మాకు ఎన్డీఏ సపోర్ట్ అనేది ఉండాలి, అండ్ బ్లెసింగ్స్ ఉండాలి అంటున్నారు. అంటే ఇంకా బీజేపీ రాదు, నో డౌట్, వాళ్ళతో కలిపి ఆ తర్వాత ఇంకా ఎలా ఏంటంటే తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ చేయలేకపోయింది, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేన కలిపి చేసింది ఏంటి, అండ్ అసలైన పండుగ ఇది అని ఎందుకు అన్నాం, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు దాటేసింది. ఆయన ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో, మద్యపాన నిషేధం అన్నాడు, అమరావతి రాజధాని అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇంకా చాలా చెప్పారులేండి. ఇందులో మనకి మెయిన్గా చూసుకున్నప్పుడు ఇవి, ఇంక్లూడింగ్ పోలవరం కంప్లీషన్ ఆల్సో. నిన్న చెక్ చేస్తుంటే నాకు వెలుగొండ దగ్గర ఆ ప్రాజెక్ట్కి సంబంధించి కంప్లీట్ చేయాల్సింది ఎంత ఏంటంటే స్వరంగం ఇంకంత పార్టీ ఏదో మిగిలిందంట కంప్లీట్ చేయాల్సింది. దానికి డబ్బులు ఎంత అవసరమైతే అంత డబ్బులు కేటాయించదట వీళ్ళు గవర్నమెంట్. అది ఎప్పుడో చంద్రబాబు నాయుడు సమయంలో దానికి ఫౌండేషన్ వేస్తే, వైఎస్ రాష్ట్రెడ్డి వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేస్తే, మరలా మన చంద్రబాబు వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ ఒక స్వరం కంప్లీట్ అయితే ఇంకో స్వరంగా బ్యాలెన్స్ ఉంది అంటే రిమైనింగ్ ఒకసారి కంప్లీట్ చేసుకున్నాం, కొంత కంప్లీట్ అవ్వాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు మేము రాగానే కంప్లీట్ చేస్తా ఉన్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 1 ఇయర్లో కంప్లీట్ చేస్తా ఉన్నాం. 1 ఇయర్ 4.5 ఇయర్స్ ఇప్పటికీ ఇంకా కంప్లీషన్ కాలా అలాగే ఉంది. ఈవెన్ పోలవరం సైతం మేము అధికారంలో రాగానే 1 ఇయర్లో కంప్లీట్ అయిద్దన్నారు. 2022 ఓ అబ్బాయి ఇప్పుడు ఎప్పుడు ఏంటో తెలియట్లేదు. సో ఇవన్నీ చూసిన జనాలు వీళ్ళని అసలు ఎందుకు గెలిపించామరా బాబు అని చెప్పేసి అనుకుంటూ, యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ అయినాయి కదా, ఈవెన్ శాటిలైట్ ఛానల్స్ ఉన్నా సరే వాళ్ళ కంటెంట్ కూడా యూట్యూబ్లో కొంచెం గట్టిగానే పెడుతూ ఉన్నారు. మైక్ కనపడితే చాలండి వాళ్ళ మనసులోని బాధ కోపం మొత్తం వెలగపుతూ ఉన్నారు. అలా రీసెంట్ టైమ్స్లో జనాలు ఏ రకంగా అంటే, ఊరికి సరైన రోడ్డు లేదు, ఎలా వీరికి ఓటేస్తాం, మరలా ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి 125,000 పన్నులు వేసి మా నడ్డి విరగొట్టారు, ఇంతవరకు మా పిల్లలకు ఉద్యోగాలు ఎదురు చూస్తుంటే ఉద్యోగాలు లేవు, మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యం ఏరులే పారిస్తున్నారు, మళ్ళీ అది కూడా కల్తీ మందు అంటున్నారు కొంతమంది, అది కూడా మరలా భయంకరంగా డబ్బు ఎక్కువ ఉంది, మొన్నటిగా మొన్న సిగ్గు లేకుండా మేము మద్యం మీద రేటు పెంచాము, దాని అర్థం ఏంటి, పేదోడు తాగడు డబ్బున్నోడు తాగుతాడు అంటే అక్కడ మద్యం అమ్మకాలు తగ్గుతాయి కదా అన్నట్టుగా ఒక ఆయన చెప్తున్నాడు అని చెప్పేసి ఓపెన్గా వాళ్ళే అంటున్నారు, విసుగెత్తిపోయినారు అసలు వాళ్ళైతే. ఇటువంటి మూమెంట్లో నిజంగా రాష్ట్రాన్ని బాగు చేసేది ఎవరు ఏంటరా అంటే మేము అంటూ టీడీపీ ఉంటే, నేను కూడా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి నిన్న రాజమండ్రిలో చిన్నపాటి మీటింగ్లో ముందుగా లోకేష్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, మనోహర్ గారు వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత రిమైనింగ్ వాళ్ళతో కూడా మాట్లాడారు. ఇక అప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేశారు, రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి ఏంటి అన్నదానికి సంబంధించి ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నారు, ఒక మినీ మేనిఫెస్టో రెడీ చేసుకుని రేపు 1 నవంబర్ ఇవ్వబోతా అన్నారు. అధికారంలో వైసీపీ వాళ్ళు ఇప్పటికీ ఇదిగో మేము సాధించిన ప్రగతి,
ఇదిగో మరణం మేము అధికారంలోకి వస్తే చేసేది ఇది అని చెప్పాలి అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. జగనన్న కాలనీలు అన్నారు నిన్న, ఈనాడు న్యూస్లో చూశాను నేను, ఈటీవీ న్యూస్లో. అయ్యో బాబోయ్ విత్ విజువల్స్ అన్నమాట, జగనన్న కాలనీల్లో ఎన్నిళ్ళు కంప్లీట్ అయినా ఎన్నిళ్ళు కంప్లీట్ కావాలా, అండ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ కాలనీల సౌకర్యాలు ఉన్నాయా లేవా, డ్రైనేజ్ కావచ్చు, రిమైనింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, లేవు. ఎక్కడో ఉంటే ఒకటి రెండు ఉన్నట్టుగా ఉన్నాయి అంతే, మిగతా అన్ని చోట్ల అలాగే ఉంది. అండ్ కొన్ని చోట్ల ఇప్పటికీ వర్షం కానీ వస్తే నీళ్లు మునిగిపోతా ఉన్నాయి, అంటే అక్కడ ప్రాంతంలో నీళ్ళు నిలిచిపోతా ఉన్నాయి. సో ఇలా కళ్ళ ముందు కనిపిస్తూ ఒక్కటంటే ఒకటి చెప్పడానికి లేదు. నిన్నటి నిన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పేసి ఒక పథకం ఉంది చంద్రబాబు హయాంలో, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అందుబాటులో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్లో వాళ్ళు జాయిన్ అయితే సంవత్సరానికి 20,000-30,000 అంత ఫీజు కట్టి గవర్నమెంట్ చదివించింది. జగన్ వచ్చిన దాన్ని తొలగించేశారు. చివరికి వాళ్ళు కోర్టులకు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసింది, చివరికి దాన్ని ఎస్టీ కంటిన్యూ చేయమని చెప్పారు. సో ఇలా చెప్పుకుంటూ పెడితే నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పేసి ఈయన అనుకుంటూ ఉన్నాడు, మాటల్లో చెప్తూ ఉన్నాడు. నేను అట్లా అంటున్నాను, కనీసం వాళ్ళు అనలేకపోతున్నారండి, వాళ్ళు అనడం కాదు, ద బెస్ట్ ఇచ్చి ద బెస్ట్ వాళ్ళు ఇచ్చున్నారు. అదే ఈరోజు లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ కలగలిపి పండుగ అంటే కబుర్లు చెప్పడం కాదమ్మా, పండితనంతో నిరూపించడం, మేము నిరూపిస్తామమ్మా, ఇదిగో ఉమ్మడిగా మేము అడుగులు వేస్తూ ఉన్నాం, ఎక్కడ రాజకీయ అనిచ్చితే మేము తావు ఇవ్వం, రానున్న రోజులలో వచ్చేది మా ప్రభుత్వమే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తాం, ఇప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నాయో అవి కంటిన్యూ చేస్తాం, ఇంకా మెరుగ్గా ఇస్తాం, ట్యాక్సులు వేసో అప్పులు తెచ్చో కాదు, అప్పులు తెచ్చినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, ప్రజలని ధనవంతులుగా మార్చి చంద్రబాబు గారు చెప్పినట్టుగా పూర్ టు రిచ్గా మారుస్తాం, పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాం, ఇన్ టైంలో ఉద్యోగాలు కనుక వెళ్ళని పక్షులు నిరుద్యోగం ప్రతిస్తాం, తర్వాత కూలీలకు సంబంధించి వారికి పనులు ఉండేలాగా చూస్తాం, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తాం. ఒక్క సెక్టర్ మనం వీళ్ళు వదలలేదండి, ఎవరు జనసేన అండ్ టీడీపీలో వదలకుండా అందరూ కూడా న్యాయం చేసే విధంగా ఒక ప్రణాళిక రెడీ చేస్తాం. ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రతి నెలకి ఒక ధైర్యం వచ్చింది, అమ్మయ్యా ఇప్పుడు పండగ చేసుకోవచ్చురా, కాకపోతే ఇంకొక 5-6 నెలలు ఆగలరా, అప్పుడు అసలు పండగ, ఇప్పుడైతే సంతోషంగా వీళ్ళు కలిశారు, వీళ్ళు కలిసి అడుగులు వేస్తున్నారు. మొన్న జగన్ రెడ్డి గారికి సభ అండి, వీడియో కూడా నేను చూశాను, మరలా గెలిపించండి ఇంటింటి కేజీ బంగారం ఇస్తా అని చెప్పేసి, ఎంత ఎటకారం అండి అసలు అది, మరలా గెలిపిస్తే ఇంటింటి కేజీ బంగారం ఇస్తాడట, అది నమ్మి ఓట్లేదట, అంటే నేను ఏ చేత మీరు నమ్ముతున్నారు, ఇదిగో నేను చెబుతున్నా కేజీ బంగారం నాకు ఓట్లేసేయండి. అరే ఆయా మంత్రులు వాళ్ళ శాఖల సంక్షేమ మాట్లాడండి అయ్యి అంటే మాట్లాడరు, సంబంధాలు ఏవో మాట్లాడుతూ ఉంటారు, ఇవంతా జనాలు గమనిస్తూ ఉన్నారు. సో కన్క్లూజన్ నేను చెప్పేది ఏంటంటే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అన్నట్టు ఒకటి, అధికారంలోకి వస్తే ఏం చేయలేంటన్నది ఒకటి, ఈరోజు ప్రజలు పడుతున్న బాధ నుంచి వారిని ఎలా బయటపడాలి, ప్రస్తుతం వాళ్ళకి ఎలా మనోధైర్యం ఇవ్వాలన్న దానిలో ఈ జనసేన అండ్ టీడీపీలో కలగలిపి సక్సెస్ అని నాకు అనిపిస్తుంది. నిజమైనటువంటి పండుగ వారు ఇచ్చారని నాకైతే అనిపిస్తూ ఉంది.